హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వంగవీటి రాధాకు ఛాన్స్ వచ్చింది. ఇక రెచ్చిపోతారట. ఒకప్పుడు కలిసి మెలిసి తిరిగిన నేతలు ఇప్పుడు కత్తులు దూసుకుంటున్నారు. ఛాన్స్ ఎక్కడ దొరుకుతుందా సత్తా చూపిద్దామని వ్యూహాలు రచిస్తున్నారు బెజవాడ పాలిటిక్స్లో సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాజీ ఎమ్మెల్యే వంగవేటి రాధాకృష్ణ ఇద్దరు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో సఖ్యతగా పనిచేసిన నేతలే రెండు వేల తొమ్మిది నుంచి బద్ద శత్రువులుగా మారిపోయారు బెజవాడ రాజకీయాల్లో తన ముద్ర చాటుకునేందుకు ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు వెయ్యని ఎత్తులు ఎత్తుగడలు లేవనే చెప్పాలి కార్పొరేషన్ ఎన్నికల వేళ చిరకాల శత్రువు విష్ణుని దెబ్బగొట్టేందుకు వంగవీటి రాధా రాజకీయ ఎత్తుగడలు బెజవాడ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు శత్రువులుగా మారతారో మిత్రులు అవుతారో చెప్పలేం రాధాకృష్ణ తండ్రి వంగవీటి రంగా అనుచరుల్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా ఒకరు రంగా మరణం తర్వాత వైఎస్ అనుచరుడిగా రాజకీయాల్లో పాతుకుపోయారు విష్ణు ఆ సమయంలో రంగా తనయుడు రాధాకృష్ణ మల్లాది విష్ణు కలిసి సాగేవారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ నుంచి తొలిసారి బెజవాడ తూర్పు ఎమ్మెల్యేగా గెలిచారు రాధ అప్పటి వరకు వ్యవహారం బాగానే సాగినా ప్రజారాజ్యం రాకతో వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది విభేదాలకు బీజం పడింది రాధ పీఆర్పీలో చేరిన వంగవేటి రంగా మాత్రం ఎప్పటికీ కాంగ్రెస్ వాడేనని బందర్ రోడ్లోని రంగ విగ్రహానికి కాంగ్రెస్ కండువా కప్పే ప్రయత్నం చేశారు విష్ణు ఆ సమయంలో విష్ణుపై రాధా వర్గీయులు దాడి చేశారు రెండు వేల తొమ్మిదిలో విజయవాడ సెంట్రల్లో విష్ణు కాంగ్రెస్ నుంచి రాధ పీఆర్పీ నుంచి పోటీ చేశారు ఆ ఎన్నికల్లో రాధ ఓడిపోయారు ఇంతలో పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చే ప్రయత్నం చేశారు రాధ అయితే ఆ ప్రయత్నాలను విష్ణు అడ్డుకున్నారని చెబుతారు తర్వాతి క్రమంలో రాధ వైసీపీలో చేరడం విష్ణు కూడా వైసీపీలోనే ఉన్నా పుసిగేది కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సెంట్రల్ సీటు విషయంలో ఇద్దరి మధ్య తగవు రావడంతో రాధ వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు తన రాజకీయ ఎదుగుదలకు అడ్డుపడ్డారనో ఏమో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విష్ణును ఓడించడానికి రాధ చాలానే కష్టపడ్డారట దీంతో ఇరవై ఐదు ఓట్ల మెజారిటీతో అతి కష్టం మీద విష్ణు గెలిచారని చెబుతారు చావు తప్పి కన్ను లొట్టపోయినంత పరిస్థితి అయింది ఇప్పుడు బేజవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికల్లోనూ విష్ణుపై రివేంజ్ తీర్చుకోవడానికి ప్లాన్ వేశారట రాధా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇరవై ఒక్క మున్సిపల్ డివిజన్లు ఉన్నాయి ఈ ఇరవై ఒక్క చోట్ల టీడీపీ లేదా జనసేన అభ్యర్థులే గెలవాలని అక్కడి వారితో రాధా చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది టీడీపీ బలమున్న చోట జనసేన జనసేన బలమున్న చోట టీడీపీ కలిసి పనిచేయాలని వైసీపీని ఓడించాలని ఆయన స్పష్టం చేశారట తాను కూడా టీడీపీతో పాటు అవసరమైన చోట జనసేన తరఫున కూడా ప్రచారం చేస్తానని రాధ హామీ ఇచ్చినట్లు చెవులు కొరుక్కుంటున్నారు కార్పొరేషన్ ఎన్నికల్లో వంగవేటి రాధ రాజకీయ ఎత్తుగడ ఎంతమేర సక్సెస్ అవుతుందో చూడాలి